మెదక్ జిల్లా కేంద్రం ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు నార్మల్ చేస్తామని ఆపరేషన్ చేయమని డాక్టర్ డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ చెప్పడం ద్వారా మెదక్ నియోజకవర్గంలోని నిజాంపేట మండలం చెల్మెడ గ్రామ పంచాయతీలోని రమేష్ వైఫ్ మహేశ్వరులకు మగ శిశువు జన్మించడంతో వారిని వెంటనే హైదరాబాద్ హాస్పిటల్కు రిఫర్ చేయడం జరిగిందని, మార్గమధ్యంలోనే అబ్బాయి చనిపోవడం జరిగిందని రమేష్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు ఆవేదన వెలబోసుకున్నారు. వారి కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే మా బాబు చనిపోయాడని, డాక్టర్ కానీ నర్సులు కానీ మాకు హరీష్ రావు సార్ ఆదేశాలున్నాయని, మేము నార్మల్ చేస్తామని, మాకు గవర్నమెంట్ చెప్పిన రూల్ ప్రకారం మేము వెళ్తామని వారు రమేష్ మరియు వారి యొక్క బంధువులకు డ్యూటీ డాక్టర్ వివరించడం జరిగింది. ఇంత పాపం సారు మేడాలు ఇంత మందానికి పడతారు మొత్తం ఇట్లా వస్తున్నారు కడుపులో చనిపోయిందా కొట్టుకుంటుంది బాగా కడిపోతుంది పెద్ద చేసారు పెద్ద చేయగానే సరే కళ్ళు తీసిండు కళ్ళు తీయగానే పర్లేదు బాబు కళ్ళు అయితే తీసిండు వెంటనే నిల్లపూర్ రామస్వామి హాస్పిటల్ తీసుకెళ్ళండి అక్కడ రిఫర్ చేస్తామని చెప్పేసి ఆంబులెన్స్ ఫోన్ చేసారు సరే అని చెప్పి ఆంబులెన్స్ తీసుకోవాలి ఆంబులెన్స్ వచ్చి 4 రూపాయలు ఇస్తే తీసుకెళ్తాం వాడు సరే అని చెప్పి 4 పిల్లలకనే ముఖ్యమా అని చెప్పేసి 4 తీసుకొని పోయినాం 20 ఎర్లీ మార్నింగ్ 9:30 చిన్న పాపకు ఎంత ఇబ్బంది అవుతుంది సార్ అదేదో చేసి నిర్లక్ష్యం చేసి మొత్తం మీద బాబుని చంపేసారు సార్ ఈ రోజు మాత్రం.